నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ బీజేపీ ఈరోజు పశ్చిమ బెంగాల్లో 12 గంటల పాటు బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు మిశ్రమ స్పందన లభించింది. బెంగాల్లో బంద్కు సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. బెంగాల్ బంద్ కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పట్టాలపై ఆందోళనకారులు నిరసనకు దిగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అటు బంద్ దృష్ట్యా విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులకు అలర్ట్ జారీ చేశాయి. మరోవైపు బీజేపీ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే బంద్ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన బీజేపీ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత ముజుందర్ను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించి వాహనాలు నడిపారు. అయితే బస్సులను అడ్డుకోవడంతో కొన్ని చోట్ల ధ్వంసమయ్యాయి. ఇక బీజేపీ బంద్కు వ్యతిరేకంగా టీఎంసీ కార్యకర్తలు పలుచోట్ల నిరసనకు దిగారు. దీంతో కోల్కతాలోని మున్షీ బజార్లో టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. మరోవైపు కోల్కతాలోని డాక్టర్స్ ఫ్రంట్ బంద్కు మద్దతుగా శ్యాంబజార్ నుంచి ధర్మతల వరకు ర్యాలీ చేపట్టింది. ఇదిలా ఉంటే బెంగాల్ బంద్కు వ్యతిరేకంగా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిల్ దాఖలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక బెంగాల్ బంద్, బీజేపీ నిరసనలు, హత్యాచార ఘటనపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. హత్యాచార కేసులో దర్యాప్తులో జాప్యానికి సీబీఐ కారణమని ఆరోపించారు మమతా బెనర్జీ. తృణమూల్ ఛత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని బాధిత వైద్యురాలికి అంకితం చేస్తున్నట్టు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ కేసులో న్యాయం కావాలి, కానీ బీజేపీ రాజకీయం మాత్రమే చేస్తోందని విమర్శించారు. కొత్త క్రిమినల్ చట్టాల్లో అత్యాచారాలకు వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలు లేవని సీఎం మమతా బెనర్జీ అన్నారు. వచ్చే వారం అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో ప్రవేశపెట్టనున్న కొత్త బిల్లు ద్వారా రాష్ట్రంలో అత్యాచారాలకు ఉరిశిక్ష విధిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు వైద్యురాలి హత్యాచార ఘటన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏఎస్ఐ ర్యాంక్ పోలీస్ అధికారి అనూప్ దత్తాకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది. బ్యూరో రిపోర్ట్.